वेलकम टू बी9 न्यूज निजम्माइजम खम्मम जिला कल्लूर मंडल चंदुपट्ल ग्राम पंचायती परिधि विश्व ब्राह्मण हिंदू श्मशान वाटिक स्थलम अदे ग्रामानिकि चेंदिन वैकुंठपु गोपालराव अने व्यक्ति आक्रमिंचिन संघटन वेलुगुलोकि रावडंतो ग्राम प्रजलंदरू आक्रमण दारुनिपै आग्रहं व्यक्तं चेशारु। इदे विषयमै ग्राम प्रजलु मात्लाडुतू चंदुपट्ल ग्राम पंचायतीलोनि विश्व ब्राह्मण हिंदू श्मशान वाटिकनु 50 సంవత్సరాల క్రితం సోమయాజుల రాఘవేంద్రరావు అనే వ్యక్తి విరాళంగా ఇచ్చారని, అందులోనే ఇప్పటి వరకు అన్ని కులముల వారు ఖననం చేయడం జరుగుతోందని, అలాంటి శ్మశాన వాటిక స్థలము ఇటీవల కాలంలో ఇదే గ్రామానికి చెందిన వైకుంఠ గోపాలరావు అనే వ్యక్తి ఆక్రమించడం దుర్మార్గపు చర్య అని, కాబట్టి ఆక్రమణకు గురైన స్థలాన్ని సర్వే చేసి శ్మశాన వాటికను సైతం ఆక్రమించాలనే దుష్ట ఆలోచన వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అనంతరం సర్పంచ్ గొల్లమదల ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం శ్మశాన వాటికలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి గ్రామానికి వైకుంఠ ధామం ఎంతో అవసరమని, వాటికి నిధులు కేటాయించి ప్రత్యేక వైకుంఠ ధామాలు నిర్మిస్తుంటే అందుకు విరుద్ధంగా శ్మశాన వాటిక స్థలము ఆక్రమించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేలా సంబంధిత ఆర్డీఓ మరియు ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసి శ్మశాన వాటిక ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ శ్మశాన వాటిక ఆక్రమణపై గ్రామంలోని పైళ్ల వీరభద్రం, రామారావు, విశ్వనాథ్, రాధాకృష్ణ, విజయరావు, మొగలి రాములు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ గొల్లమల్ల ప్రసాద్ నేను. మా గ్రామ పరిధిలో ఉన్న తుమ్మల చెరువు ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి శ్మశాన వాటిక గతంలోని 50 అరవై సంవత్సరాల నుంచి తాతమ్మతో అక్కడే చచ్చిపోయిన వాళ్ళందరినీ అక్కడనే గ్రామ సహకారులు ఖననం చేస్తున్నారు. అలాంటి భూమిని ఈరోజు గోపాలరావు గారు, వైకుంఠ గోపాలరావు గారు అనే రైతు దాన్ని మొత్తం అతనికి ఉన్న 2 ఎకరాలు కాక దాని కింద ఉన్న భూమిని కూడా ఆ శ్మశాన వాటికని కూడా కలుపుకోవటం అనేది ఈ దురదృష్టకరం. అలాంటి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎకరాలేని భూముల్ని కూడా కొని శ్మశాన వాటికలకి అప్పు చెబుతుంటే ఉన్నదాన్ని ఆక్రమించుకోవటం అనేది ఆ రైతుకు అది అంత సమస్య కాదని అనుకుంటున్నా. మా ఊరు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా అక్కడే గతంలో 60-70 సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుంచి కూడా అక్కడే చనిపోయిన వాళ్ళందరినీ అక్కడనే ఖననం చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి భూమిని ఇలా ఆక్రమించడం అనేది అది ఆ రైతుకి సమస్య కాదని మేము అధికారులకి మా ద్వారా తెలియజెప్పుకుంటున్నాం. అలాంటి భూమిని ఎమ్మటే ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు కొంచెం స్పందన తీసుకుని దాన్ని వచ్చి ఆయనకున్న 2 ఎకరాలను సర్వే చేసి మిగిలిన భూమిని మొత్తాన్ని మళ్ళా ఈ పేదలకి అప్పు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. వీరభద్రం, పైల వీరభద్రం శ్మశాన వాడక కలుపుకున్నారు వేకుంఠ గోపాలరావు గారు. ఎంత మా వారు సొంతం కొనుక్కొని 2 ఎకరాలు మొత్తం కలుపుకున్నారు. ఇవాళ కూడా ఉండే కలిపేశారు శ్మశాన వాడక లేకుండా. దీనిపై అధికారులు మా మీద దయచేసి మాట తీసి పెట్ట బయట తీసి పెట్టాలి. ఇది మేము కోరుకోలేదు. పావతులకి, గ్రాములకి ఇది మంగళ గొల్ల ఇరకల ఇది మామూలు లేని వాళ్ళు అసలు బతిగా అసలు కులాల అందరూ సాకలోళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు కలిసి పరాధి నుంచి పెట్టుకుని ఇవాళ పెట్టి కాదు దగ్గర దగ్గరగా నాకు 40 సంవత్సరాల కింద చూసింది ఒకరోజు చూసింది కాదు అది ఇంకేద కాదు జరిగింది ఈ పరిస్థితి. దీన్ని మీరు తగిన నాణ్యం తీసుకుని అధికారులు ఆ పై అధికారులు వచ్చి మాకు ఏదో సలహా చేసి చూపెడితే చేయలేదు తీయాల. సండ్రు పట్ల నా పేరు పయాళ్ళు విశ్వనాథం. ఈ శ్మశాన వాటిక అనేది మా తాతల ముత్తాతల నుంచి కూడా ఒక కేటాయించి మొత్తం దాదాపు సర్వే నెంబర్ ప్రకారంగా ఒక ఎకరం ఎకరన్నర దాకా ఉంది మాకు. అది సూర్య గారు ఇచ్చారు అన్నమాట. 3 ఎకరాలు సూర్య గారు ఇచ్చారు.
మా చిన్నప్పుడు ఇక్కడ బతకడం బట్టలు బతులు ఆ సాగుండే గెట్టు అట్టపోయి తర్వాత కమాన్ కమాన్ వచ్చింది ఇక అది సర్వేజ్ చేసి కరెక్ట్ గా ఎంఆర్ఐ గారు ఆర్ఏ గారు మాకు మా ఎంతవరకే కట్టించారు ఆ రోజు సూర్య గారు ఎప్పించిన విధానం అంతవరకు ఇస్తే మంచిదని అడుగుతున్నాను జీవిస్తున్నా మరి ఇది కొట్లూరు కింద ఉన్నటువంటి శ్మశాన వాటిక ఈ వాటిక కింద కర్ణవూరు అని మన సూరయ్య గారు కొడుకు సూరయ్య గారు భూమి ఇది ఇప్పుడు ఆక్యుపై చేసిన ఆయనకి 2 ఎకరాల భూమి ఉందని చెప్పి ఇప్పుడు బాసస్కులం ఉంది ఆయన 2 ఎకరాలు తొలగించి మిగతా భూమి అంతా మా శ్మశాన వాటికి ఇవ్వాలని మేము అందరం కోరుకుంటాం ఈ శ్మశాన వాటిక కింద పేదలం అంటే పేదలమే కాదు దరిదాపు సాకలూరు తర్వాత గొల్లూరు తర్వాత వడ్లూరు తర్వాత ఎరుకులూరు వీళ్ళందరూ కలిసి ఈ శ్మశానం కింద మేము దానం చేసుకుంటున్నాం ఖననం చేస్తున్నాం కాబట్టి దయచేసి మాకు ఎంఆర్ఓ గారు కానివ్వండి ఆర్టీఓ గారు కానివ్వండి మాకు ఎమ్మెల్యే గారికి మేము నమస్కారం చేస్తున్నాం తప్పనిసరిగా మా శ్మశాన వాటికి మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాం.